श्रीक देवुनि तिरुसभलो पूज्य गुरुवुल समक्षमुलो त्रियेक देवुनि तिरुसभलो पूज्य गुरुवुल समक्षमुलो पूजावलिनि समर्पिंचुटकु पूजावलिनि समर्पिंचुटकु वेगमिरंडि प्रजलारा वेगमिरंडि प्रजलारा तरलिरंडि प्रियजनुलारा स्वागतं सुस्वागतं दिव्य बलि पूजकु स्वागतं सुस्वागतं ई दिव्य बलि पूजकु కృష్ణాదినందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజ బలి యొక్క ఉద్దేశములు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. హోలీ మాస్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ బోయపాటి రాయపురెడ్డి, చిన్నమ్మ, బోయపాటి యాగారెడ్డి, గోలమారి మర్రెడ్డి, శౌరీలమ్మ, గోలమారి ఇన్నారెడ్డి. ఎగ్రిగరియన్ మాస్ ఆఫర్డ్ బై బోయపాటి జిసింత. హోలీ మాస్ ఫర్ గాడ్స్ మర్సీ అపాన్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కరుణ్ కుమార్ ఆఫర్డ్ బై భోగ ఆరోగ్యం అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ ఫర్ బ్లెస్సింగ్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ఈరో జీవన్ రెడ్డి, అనుష మౌనిక అండ్ రియాన్ష్ రెడ్డి అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ సిస్టర్ అర్పిత ఆఫర్డ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్. Holy Mass for Almighty God's blessings and protection upon all family members, friends, relatives, and on all humanity from all diseases and viruses, and for peace in the world, especially in Ukraine, offered by Kenneth Joseph Holt and family members. Holy Mass for permanent residence in Australia and for good life partner to Marvin Holt, offered by parents. Thanksgiving Mass for all the blessings and also for the personal intentions offered by Shyamala Raipur Reddy, Sujata, Tejashwini and Tarun Reddy. Thanksgiving Mass for all the God's blessings and for special intentions of Prakash Mass offered by Prakash and Jyoti. Holy Mass for God's protection and long life to Sujata Rani, Abraham, Mass offered by Madhuri. Thanksgiving Mass for all the blessings received and for grace of God upon the family and for special blessings, speedy recovery and good health of Joseph Reddy offered through Mother Mary by the family members. Holy Mass for God's grace and mercy upon Antony offered by the family members. ఈ ఉద్దేశముల కోసం ఈ యొక్క దివ్య పూజాబలిలో పాల్గొంటున్నాం. మనందరి యొక్క ఉద్దేశముల కోసం ఈ యొక్క దివ్య పూజాబలిలో పాల్గొంటూ మనం చేసిన తప్పిదాలను పొరపాట్లను ఆ ప్రభు మన్నించమని ప్రార్థించుదాం. మనకు ఒక శిశువు జన్మించును, బలాఢ్యుడైన దేవుడు అని అతనికి పేరుడుదురు, అతని ద్వారా ఎల్ల ప్రజలకు దీవెనలు లభించును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఒక గొప్ప అద్భుతాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను జననం. మనందరికీ తెలుసు ఎలిజబెత్తమ్మ, జకర్యా యొక్క వారి యొక్క కుటుంబం గురించి, వారి యొక్క వృద్ధాప్యములో ఏ విధంగా దేవుని యొక్క కనికరము వారికి తోడుగా ఉంటుందో. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కరికరం అది ఒకరోజు కాదు, రెండు రోజు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, జీవితాంతం ఈ యొక్క దంపతులకు తోడుగా ఉన్నది. దేవుని యొక్క కనికరము తోడుగా ఉన్నా కూడా వారు, వారికి సంతత లేదు, వారు దేవుని దూషించలేదు, దేవుని గౌరవించారు, దేవుని యొక్క ప్రణాళికను వారు అర్థం చేసుకున్నారు. అందుకనే వారి యొక్క వృద్ధాప్యములో దేవుని యొక్క కనికరము వారికి యోహాను రూపంలో వచ్చినది. మనందరికీ తెలుసు అదే ఈనాడు మనము యోహాను యొక్క జననము గురించి ధ్యానిస్తూ ఉన్నాం.
యోహాను జననము గొప్ప అద్భుతమని చుట్టుప్రక్క వాళ్ళందరూ గుర్తించి ఆ అద్భుత కార్యాన్ని ఆ శిశువును చూడటానికి వచ్చి ఉన్నారు. దానికి తర్వాత అతని నామకరణం కూడా ఒక అద్భుతంగా మనం సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాం. అయితే చివరిగా మనము 66 వచనములో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఎలా అయినా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. దేవుని యొక్క హస్తము ఆ బిడ్డకు తోడై ఉండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలిజబెతమ్మ జకర్యాకి దేవుని యొక్క కనికరము తోడై ఉండెను, దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉండెను. తర్వాత మరి ఆ పసిబాలుడు జన్మము నుంచి మరి బప్తిస్మ యోహాను యొక్క జీవితమంతా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను అని దేవుని యొక్క వాక్యం పలుకుతున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం గుర్తించాలి, దేవుని యొక్క హస్తము నేను గుర్తిస్తూ ఉన్నానా, దేవుని యొక్క హస్తము నాకు తోడై ఉంటుందా, దేవుని యొక్క హస్తమును నేను నిజంగా అర్థం చేసుకుంటున్నానా అని మనం గుర్తించాలి. మనకి మన యొక్క నీడ ఎంత నిజమో మనకు కనిపించినా కనిపించకపోయినా దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉంటుంది అని అర్థం కూడా అంత నిజమని మనం గ్రహించాలి. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని యొక్క హస్తము తోడై ఉంటుంది. దేవుని యొక్క హస్తము ఆ యొక్క వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది అని ఈ యొక్క సువిశేషం ద్వారా ఈనాడు మనము గుర్తించాలి, ధ్యానించాలి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆ ప్రభు హస్తము నాకు జన్మించిన రోజు నుంచి ఈనాడు వరకు తోడుగా ఉంటుంది అని కృతజ్ఞత భావంతో ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొంటూ మనము మన యొక్క పొరపాట్లను మన యొక్క తప్పిదాలను జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు యొక్క మన్నింపు కోసం ప్రార్థించుదాం. సర్వశక్తిల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పుణ్యితులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిలో నిత్య సర్వేశ్వర, శరీరధారి అయిన నీ కుమారుని జన్మదినోత్సవమునకు సిద్ధపడుచున్న అయోగ్యమైన సేవకులమగు మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాత గర్భమున మనుష్యతావరమెత్తి మా మధ్యను నివసింప చిత్తగించిన నీ వాక్కు మాకు నీ కృపను పాపమన్నింపును దయచేయునుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మాలాఖీ గ్రంథము 3వ అధ్యాయము వచనములు 1-4 వరకు, మరియు 4వ అధ్యాయము 5-6 వచనాలు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూచుచున్న ప్రభువు దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, కానీ అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవ్వడు? అతని ఎదుట నిలబడగలవాడెవ్వడు? అతడు చాకలివాణి సబ్బు వంటివాడు, లోహమును శుద్ధి చేయు కంసలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పుట్టము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుట్టము వేసినట్లే ప్రభుదూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా ఎరుషలేము వాసులు
ప్రభునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలే అతడికి ప్రీతి పాత్రములగును. ప్రభు మహాదినము ఘోర దినము రాకమునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి మీ దేశమును శపించి నాశనం చేయకుండానట్లు అతడు తల్లిదండ్రుల హృదయములను బిడ్డల వైపును, బిడ్డల హృదయములను తల్లిదండ్రుల వైపును మరల్చును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధర్మశాస్త్రమును ఆశతోనే చదివేదా, రేయీ పగలు ధ్యానము చేసి జగమంతనే చాటేదా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. నీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 57 నుండి 66 వరకు. ప్రసవకాలం రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభువు ఆమె యందు గొప్ప కనికరమును చూసినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునికి సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకరియా అని పేరు పెట్టదలిచిరి. కానీ బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలేను అని పలికెను. అంతటి వారు, మీ బంధువులలో ఆ పేరు గలవారు ఎవ్వరూ లేరు కదా అని శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వాని పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టు సడలి దేవుని స్తుతించుచూ మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతములందంటను వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ, ఈ పసిబాలుడు ఎట్టివాడగును అని అనుకునిరి. ఏలైనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. దేవా నా సర్వం నీవు సగిన వరములేగా. ఏమి అర్పింతును దేవా నా సర్వం నీవు సగిన వరములేగా. కన్న తల్లి నిను మరచిన నేను, మరువనని పలికిన తండ్రి నీకు నేను. ఏమి అర్పింతును దేవా నా సర్వం నీ ఒసగిన వరములేగా. కన్నా మేలైనది అర్పించగలనా? అబ్రహాముని
బలి కన్నా నిన్నైనది నేను ఇవ్వగలనా ఈ అప్ప ద్రాక్ష రసములతో కలిపి నా చిన్ని హృదయాన్ని అర్పించద దేవా సహోదరి సహోదరులారా నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక ఓ ప్రభువా నీ శ్రీసభ అర్పణలను ప్రీతితో స్వీకరింపుము నీవు దయతో దయచేసిన దానినే ఇప్పుడు వారు నీకు సమర్పించుచున్నారు నీ దివ్యశక్తితో వీటిని మాకు రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోనూ అతని స్తుతులను పాడుటలోనూ నిమగ్నులమైయుండుట అతడు గాంచునుగాక కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమగీతముతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచేయు వారు ధన్యులు మహోన్నతమున హోసాన ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఓటయ్యు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము మీ మరణం ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము కనుక తండ్రి యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పు మనోరక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను
నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుద నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరే మాతతోనూ, ఆమె భర్త ఏగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆర్నోల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫ్రెండాడమిర్స్ గారులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధయందు ప్రవేశింపనియక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందనమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీసు విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. మా
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యములలో పాల్గొను నీ ప్రజలను కృపామయమైన నీ శాశ్వత భద్రతను కల్పించి కాపాడుము. మహోన్నతమైన నీ సన్నిధిలో భక్తివంతమైన సేవలు అందించుచు నీకు విధేయులై వారు శారీరకముగాను మానసికముగాను పరిపూర్ణ ఆరోగ్యం పొందినట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి సదా కాపాడుదురుగాక, ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.